హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక 11:40 వరకు అలా వర్క్ చేసిన తర్వాత వంట చేయడం కోసం అయితే గుడిస దగ్గరికి అయితే వస్తున్నాయండి. ఈరోజు ఇంకా వంట చేయడం కోసం టమాటోలు పెరుక్కుంటున్నాను. మార్నింగ్దే కర్రీ ఉంది కొద్దిగా, అందుకని చెప్పేసి టమాటో చట్నీ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ అలా మేమేం చేయము, మా అత్తమ్మే చేస్తుంది పని వాళ్ళకి అలా. కాకపోతే ఈరోజు మా అత్త బయట వెళ్ళిందనమాట, అందుకని చెప్పేసి నేనే చేయాల్సి వచ్చింది. సో ఇంకా మార్నింగ్ కొంచెం కర్రీ ఉంది కదా, ఇంకా దాని జతకి చట్నీ అండ్ రైస్ చేసేద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. టమాటోలు అయితే పెరుక్కున్నాను. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే వీడియో చూసి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ వల్ల నాకైతే మరింత ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడం కోసం. అయితే మన ఛానల్లో చాలా అంటే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ జేసీపీ ట్రాక్టర్ రెండు వర్క్ చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా రీసౌండ్ అనేది వస్తూ ఉంటుందండి. సో కాబట్టి ఆ సౌండ్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని చూసి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. పెద్ద గ్లాస్
గిన్నె తట్లెత్త. నేను ఏ చట్నీ ఏ పచ్చడి చేసినా కూడా అందులో కొద్దిగా ఈ విధంగా పల్లీలు అయితే వేస్తానండి, ఎందుకంటే అవి తినేటప్పుడు నుంచుకోవడానికి చాలా బాగుంటాయి పచ్చళ్ళు మనం మిక్స్ చేసినట్టయితే. అందుకని చెప్పేసి ఏ పచ్చడి చేసినా కూడా ఈ విధంగా కొద్దిగా యాడ్ చేస్తాను. సో ఇదే అండి మన వీడియో, అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.